నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత ఇప్పుడు నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లోని డాక్టర్ రేవంత్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో ఉన్నాను వీటిలికో అంటే బొల్లి మచ్చలు ఈ మచ్చలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు పది మందిలోకి వెళ్ళడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు మరి దీనికి కూడా పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటే ఎలా ఉంటుంది ఎస్ దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం నాతో పాటు ఉన్నారు సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రేవంత్ రేవంత్ గారు నమస్తే అండి విటిలిగో అంటే ఈ మచ్చలు ఉంటే పది మందిలో కలవడానికి కూడా ఇబ్బంది పడతారు ఆత్మన్యూనతతో ఉంటారు అసలు ఇది రావడానికి కారణాలు ఏమి ఉంటాయండి ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి సో బేసికలీ మన ఇమ్యూనిటీ మనకి అగెన్స్ట్ గా పనిచేస్తుంది సో స్కిన్ లో మెలనోసైడ్స్ అనే కణాలు ఉంటాయి ఇవి డామేజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి సో సిమ్టమ్స్ ఏంటంటే ఎర్లీగా వాళ్ళకి వైట్ ప్యాచెస్ తో స్టార్ట్ అవుతాయి సో ఫస్ట్ ఈ వైట్ ప్యాచెస్ అనేవి కొంచెం లైట్ గా ఉంటాయి తర్వాత చాలా అంటే ఒక మనం సున్నం వేస్తే ఎలా అవుతుందో స్కిన్ అలా స్టార్ట్ అవ్వడం తర్వాత దీంట్లో రకరకాల టైప్స్ ఉంటాయి సో కొందరికి ఓన్లీ లిప్స్ ఎఫెక్ట్ అవుతాయి కొందరికి ఓన్లీ ఐస్ ఎఫెక్ట్ అవుతాయి కొందరికి ఓన్లీ ఫింగర్స్ లెగ్స్ ఎఫెక్ట్ అవుతాయి తర్వాత కొందరికి సెగ్మెంట్లు వెట్లుగా ఉంటాం అంటే ఓన్లీ ఒక సెగ్మెంట్ లో మాత్రమే ఉంటుంది కొందరికి మాత్రం సివియర్ గా ఉన్న వాళ్ళకి బాడీ లో చాలా పార్ట్స్ వరకు ఎఫెక్ట్ అవచ్చు అంటే బొల్లి మచ్చలు స్టార్ట్ అయ్యాక ఎన్ని రోజుల్లో బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్ని బొల్లి మచ్చలు బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సెగ్మెంట్లు వెట్లుగా అంటే సెగ్మెంట్గా అదే ప్లేస్లో లైఫ్ లాంగ్ ఉంటుంది వాళ్ళకి వేరే ప్లేస్కి స్ప్రెడ్ అవ్వదు చాలా మంది పేషెంట్స్ మైండ్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాబ్లం జస్ట్ ఒక చిన్న ప్యాచ్ చూపిస్తారు నాకు చూపించి సార్ ఇది నా బాడీ అంతా వస్తుందా అని అంటారు సో అలా జరగడం చాలా రేర్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ అలా అవ్వదు ఒక ఫైవ్ ఒక ఫైవ్ వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ఇప్పుడు వచ్చిన మెడిసిన్స్కి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి మనం అలా కాకుండా కూడా చూసుకోవచ్చు అంటే ఇది దీర్ఘకాలిక వ్యాధిగా చెప్తారు బొల్లి మచ్చలు అనేది మరి పర్మనెంట్ క్యూర్ ఎలా ఉంటుంది మీ దగ్గర అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు వస్తే పర్మనెంట్ క్యూర్ ఉంటుంది ఎవరైనా ఎప్పుడైనా మనం ఎర్లీగా అవి స్టార్ట్ అయినప్పుడు రావడం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక కొత్త ప్యాచ్ రాకుండా చూడడం అనేది ఈజీ అదే దాన్ని ట్రీట్ చేయడం దానిలో కలర్ రావడానికి చాలా ఏలు పడుతుంది ఇప్పుడు ఒక ప్యాచ్ రావడానికి ఒక వన్ మంత్ లో కొత్త ప్యాచ్ రావచ్చు బట్ అదే ప్యాచ్ కలర్ రావడానికి వన్ టు టూ ఇయర్స్ పట్టవచ్చు సో ఎర్లీగా వచ్చినప్పుడు కొత్త ప్యాచెస్ రాకుండా వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తాం ఫస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఎందుకంటే కొన్నిసార్లు థైరాయిడ్తో కూడా రిలేటెడ్ అయి ఉంటుంది సో ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేశాక ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి బయోలాజికల్స్ అంటాం వీటిని సో ఈ బయోలాజికల్స్ ఏంటంటే ఎక్కడైతే మెయిన్గా ప్రాబ్లం అవుతుందో లైక్ ఇమ్యూనిటీ దగ్గర ఏదైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో వాటి మీద పనిచేస్తుంది సో వాటిని మనం కంట్రోల్ చేసినప్పుడు ఈ డిసీజ్ ని స్ప్రెడ్ అవ్వడాన్ని స్టాప్ చేస్తాం ఫస్ట్ సో ఈ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో మెడిసిన్స్తో పాటు అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్స్ అంటే బ్యాండ్ యూవిబీ ఎగ్జామర్ ల్యాంప్ అండ్ లేజర్ ట్రీట్మెంట్స్తో పాటు మిగతా ట్రీట్మెంట్స్ కూడా ఇస్తాం అండ్ కానీ ఈ పిగ్మెంటేషన్ అన్నది ఏ బాడీ బాడీలో ఏ పార్ట్ మీద ఉంది తర్వాత ఎంత ఎఫెక్ట్ అయింది అక్కడున్న హెయిర్స్ బ్లాక్ ఉన్నాయా వైట్ ఉన్నాయా ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఒకవేళ పిగ్మెంటేషన్ కంప్లీట్ గా అవ్వకపోతే అప్పుడు మనం సర్జరీకి వెళ్ళవచ్చు ఫస్ట్ ఆప్షన్ అయితే లేజర్ ట్రీట్మెంట్ మనం ఫస్ట్ వ్యాధి కంట్రోల్ అవ్వాలి ఒకసారి వ్యాధి కంట్రోల్ అయినాక మనం నెక్స్ట్ సర్జికల్ ట్రీట్మెంట్స్ వన్స్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక తిరిగి ఆ ప్లేస్ లో వచ్చే అవకాశం ఆ ప్లేస్ లో మళ్ళీ రాదు ఓకే కోర్స్ ఏంటంటే డిసీజ్ బట్టి ఉంటదండి అంటే ప్రతి ఒక్కరి సిమిలర్ గా ఉండదు వాళ్ళ లోపల ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తుంది అన్నది మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఫాలో అప్ చేసుకుంటూనే మనం ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో వెటిలిగో రాదు అని ఉండదు వస్తుంది అని కూడా ఉండదు ఎలాంటి టైప్ విటిలిగోని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు కంప్లీట్ గా నివారించవచ్చు సెగ్మెంటల్ విటిలిగో అన్నది సర్జరీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ మనం ట్రీట్ చేయొచ్చు ఓకే అదర్ టైప్స్ ఆఫ్ విటిలిగో ఇప్పుడు కొందరికి లిప్ విటిలిగో ఉంటుంది తర్వాత చాలా మందికి ఫింగర్స్ పైన కూడా విటిలిగో ఉంటుంది దీన్ని కూడా మనం ట్రీట్ చేయొచ్చు ఎలాంటి బుల్లి మచ్చలనైనా పూర్తిగా నిర్మూలించే టెక్నాలజీ డాక్టర్ రేవంత్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో ఉందా ఎస్ అండి నేను అన్ని మల్టిపుల్ ట్రీట్మెంట్స్ నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ని బట్టి మనం ట్రీట్మెంట్గా ఇవ్వ ఇవ్వగలితే సో మనం దాన్ని ప్రాపర్ సొల్యూషన్ తీసుకురావచ్చు ఇప్పుడు మెడిసిన్స్ అండ్ లేజర్ ట్రీట్మెంట్ తోని మనకి రెస్పాన్స్ వచ్చింది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ రెస్పాన్స్ అనుకోండి అది మనం సర్జరీతో కవర్ చేయొచ్చు ఎన్నాళ్ళ పాటు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది చాలా మంది అదే బొల్లి మచ్చల్ని తగ్గిస్తామంటున్నారు మరి ప్రాసెస్ ఏమన్నా లాంగ్ ఉంటుందా అనేది కూడా వీడియో చూసి అనుకుంటారు సో ఎన్నాళ్ళలో మీరు తగ్గించగలరు ఎర్లీ స్టేజెస్ లో వచ్చిన వాళ్ళకి లాంగ్ డ్యూరేషన్ ఏమీ ఉండదు వన్ టు ఇయర్స్ ఏ ఉంటుంది అంటే మాక్సిమం ఒక టు ఉంటుంది అంటే ఈ టూ ఇయర్స్ లో ఎన్నిసార్లు మీ దగ్గరికి రావాలి ఫాలోఅప్స్ ఉంటాయి ఒకవేళ ఓన్లీ మెడిసిన్ ట్రీట్మెంట్ అంటే జనరల్ గా వన్ మంత్ కి టూ మంత్స్ వస్తే స్టార్ట్ పోతుంది లేజర్ ట్రీట్మెంట్స్ అంటే ఫ్రీక్వెంట్ గా రావాల్సి వస్తుంది ఎవ్రీ వీక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది సో కంప్లీట్ క్యూర్ అయితే ఉంది బాధపడిన అవసరం లేదు అంతేనా అంటే మెడిసిన్స్ తో క్యూర్ చేసేది ఏమైనా ఉంటుందా దీంట్లో అది టైప్ ని బట్టి ఉంటుంది ఒకవేళ మనకి అక్కడ పిగ్మెంటేషన్ హెయిర్స్ కనుక బ్లాక్ గా ఉండి ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉంటే మెడిసిన్స్ తో కూడా అవుతుంది బొల్లి మచ్చలను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ కనిపిస్తాయి ఏమైనా ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా చిన్న డౌట్ నాకు అంటువ్యాధి కూడా కాదు కదా అంటువ్యాధి అబ్సల్యూట్లీ కాదు ఇంతకు ముందు పాతకాలంలో లెప్రసీ అంటే కుష్టి వ్యాధికి దీ బొల్లి వ్యాధికి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు సో అందరినీ కుష్టి వ్యాధి లాగానే చూసేవాళ్ళు సో అది మనకి సొసైటీలో ఇంకా కంటిన్యూ అవుతుంది అది కంటిన్యూ అవ్వద్దు ప్రతి ఒక్కరికి తెలియాలి బొల్లి వ్యాధి అనేది అంటువ్యాధి కాదు అండ్ దీనివల్ల ఎలాంటి అనారోగ్యం కానీ ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవు ఇది పర్ ప్యూర్లీ ఒక కాస్మెటిక్ ప్రాబ్లం మాత్రమే అండ్ ఒక సోషల్ ప్రాబ్లం మాత్రమే కనిపించిన వైట్ ప్యాచెస్ వచ్చిన వైట్ ప్యాచెస్ అన్ని కూడా బొల్లి మచ్చలు కాదు అలా ఏమన్నారా చిన్న వైట్ ప్యాచ్ వచ్చినా మీలాంటి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తే అది ఏంటో కనుకొని దానికి ముందే మెడిసిన్స్ ఇస్తే అవి కూడా రాకుండా ఉంటాయి సో బొల్లి మచ్చలతో కూడా బాధపడిన అవసరం లేదు అంతేనా మీ సర్వీసెస్ ఏంటండి మెయిన్ ఇక్కడ వి స్పెషలైజ్ ఇన్ లేజర్ ట్రీట్మెంట్స్ అండి అండ్ ఆల్సో ఇన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ సర్జికల్ ట్రీట్మెంట్స్ లో కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి దాంట్లో పంచ్ గ్రాఫ్టింగ్ ఉంటుంది తర్వాత స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్టింగ్ అని ఉంటుంది అండ్ ద మోస్ట్ లేటెస్ట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఇస్ ఎన్సిఈఎస్ అంట సో ఈ ఎన్సిఈఎస్ టెక్నాలజీతో ఏంటంటే చిన్న పెద్ద ప్యాచ్ని ఒక టెన్ సెంటీమీటర్ ప్యాచ్ని మేము వన్ సెంటీమీటర్ స్కిన్తో కవర్ చేస్తాం సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ వర్క్ నుంచి డిస్టర్బ్ అయ్యే ఛాన్ అవసరం లేకుండా సింపుల్ వేలో వాళ్ళు ఈ ప్రొసీజర్ని వాళ్ళు చేపి చేసుకోవచ్చు రైట్ రేవంత్ గారు చూశారు కదా బొల్లి మచ్చలతో కూడా అసలు బాధపడిన అవసరం లేదు డాక్టర్ రేవంత్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయని డాక్టర్ రేవంత్ గారు చెప్తున్నారు మీరు కనుక ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పేసుకొలో ఉన్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ